ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం. సిరిసిల్లలో ఉన్నటువంటి నేత కార్మికులందరికీ ప్రత్యేకించి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఈరోజు గత వారం రోజులుగా గౌరవ భారతదేశ ప్రధానమంత్రి గారి ప్రకటనలు చూస్తూ ఉంటుంటే ప్రధానమంత్రి పదవికి కలంకితం తెచ్చే విధంగా దిగజారుడుగా మాట్లాడుతా ఉన్నాం. 1వ దశ ఎన్నికలైన తర్వాత, 2వ దశ ఎన్నికలైన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారి వైఖరిలో పూర్తిగా అసహనం వచ్చేసింది. ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతంలో జరిగినటువంటి పోలింగ్లో ఆ విధమైనటువంటి భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పడిపోవడానికి గల కారణం నరేంద్ర మోడీ గారి ప్రకటనలే. ఇప్పటికే 30 సంవత్సరాల క్రితం ఒక రాజకీయ పార్టీకి పూర్తి మెజారిటీ కలిగించినటువంటి పరిస్థితి 30 సంవత్సరాల తర్వాత అంటే భారతీయ జనతా పార్టీ అంత కంఫర్టబుల్ మెజారిటీతో ఉంది. అయినా కూడా ఇస్ బార్ 400 అన్నాడు నరేంద్ర మోడీ గారు. ఇస్ బార్ 400 అంటే దేశంలో ఉన్న మేధావులు, దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజాస్వామికవాదులు ఎందుకు ప్రధానమంత్రి గారికి 30 సంవత్సరాల తర్వాత ఇంత కంఫర్టబుల్ మెజారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఆయన దేశంలో ఉన్నటువంటి ఆస్తి సంపద అంతా ఆదాని అంబానికి అప్పచెప్పుకుంటూ కూడా అన్ని ప్రతిపక్షాలు ఇండియా కూటమి చెప్తే కూడా ఆయన నియంతృత్వంగా పోతా ఉన్నాడు. ఎందుకు ఇంత మొండిగా అబ్బుకి బార్ 400 అంటుండని అనేకమైనటువంటి విశ్లేషణలు, చర్చలు జరిగితే అందులోనూ చర్చినటువంటి అంశం ఏంటంటే ప్రధానమంత్రి గారు 400 సీట్లు గెలిచినట్టయితే రాజ్యాంగాన్ని మార్చి, ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు చెప్పారో ఆ రాజ్యాంగ మార్పు ద్వారా ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తొలగించవచ్చు. పార్లమెంటులో ఉన్నటువంటి 3వ వంతు ఓటింగ్ ద్వారా 543లో 400 మెజారిటీ ఉంటే ఆయన పార్లమెంటులో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మార్పు చేసుకొని భవిష్యత్తు కాలంలో నియంతలాగా ఉండాలి, దేశంలో ఉన్న సంపదను ఆదాని అంబానీ గుజరాత్ కుటుంబాలకు అప్పచెప్పాలి, ఎక్కడ కూడా దేశంలో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు తినడానికి అవకాశం లేదు అనేటువంటి ఆలోచనతోటి మాత్రమే అబ్ కి బార్ 400 అన్నటువంటి ఒక మాట రావడము క్షేత్రస్థాయిలో. ఏ ఒక్క దళితులు ఉత్తర భారతంలో ఉంటే సరేడు, ఏ ఒక్క బలహీన వర్గాల వాళ్ళు కూడా 4 లక్షలతో గెలిచిన బీజేపీ సీట్లో 50 వేలతో లక్షతో ఓడిపోతున్నాయని సెంట్రల్ ఇంటెలిజెన్స్ మొత్తం యావత్ అన్ని సంస్థలు చెప్తుంటే ప్రధానమంత్రి ఆందోళన పడి అసహనానికి గురై ఈ దేశంలో కాంగ్రెస్ వస్తే ఆస్తులు ముస్లింలకు వస్తారు కూరదన్నాడు. 2వ రోజు మంగళసూత్రాలు గుంజుకుంటుంది అంటున్నాడు. 3వ రోజు ఆస్తులు గుంజుకొని బంగళాలన్నీ అన్ని గుంజుకుంటే అంటుండు. 4వ రోజు అర్బన్ ఒక ప్రధానమంత్రి స్థాయి అర్బన్ టెర్రరిజం, అర్బన్ నక్సలిజం వస్తా అంటున్నాడు. అర్బన్ చాలీసా కదలి అంటుండు. ఇవాళ కొత్తగా రాష్ట్రంలోకి వచ్చింది నారాయణ కేడ అక్కడ అంటాడు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నట్టు. ప్రధానమంత్రి స్థాయికి ఇక్కడ దాకా దిగజారిపోయిన ఆఖరికి మావులోన 3-3 సార్లు ఓడిపోయిన కార్పొరేటరో వాటి ముందర కూడా అటువంటి మాటలు మాట్లాడారు. అక్కడ దిగజారిపోయి ప్రధానమంత్రి నేను అడుగుతా ఉన్నాం, ఈ దేశంలో మొత్తం యావత్ సంపద 11 లక్షల కోట్ల రూపాయల సంపద ఎల్ఐసితో సహా, బిఎస్ఎన్ఎల్తో సహా, ఎయిర్పోర్టులతో సహా, పోర్టులతో సహా ఆదాని అమ్మాలి ఏ ప్లస్ ఏ ఇద్దరికి అప్పచెప్పిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇది ఏమనగానే అదే ఇదే మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతాను ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు గెలిచిన భవిష్యత్తు కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి ఉంటాయని చెప్పే ధైర్యం ఇప్పుడు పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులకు ఉందా? నేను అట్లనే చెప్తానే, ఆనాడు మండల్ కమిషన్ తెస్తే అద్వానీ గారి కమండల్ యాత్ర పెట్టి దేశం మొత్తం అల్లకల్లోలం చేసి మండల కమిషన్ అమలు కాకుండా చేసినాడా లేదా? అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఈ దేశంలో రిజర్వేషన్ రహిత భారతదేశానికి తీసుకొస్తామని చెప్పిందా లేదా?
మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారి దేశంలో ఎవరు ఎంతున్నారో వారికి అంతా ఇతర అబాధి ఉత్తరా ఇచ్చాదారంటే ఆ కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చినటువంటి మాట రిజర్వేషన్ కులగణన సర్వేకు వ్యతిరేకంగా అఫిడవిట్ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఎలా అమిత్ షా ఇంకొకరు ఏం మాట్లాడినా ఈవెన్ మన పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కూడా రిజర్వేషన్ దళితుల యొక్క రిజర్వేషన్ పోతే విధానాన్ని అవమానపరిచినటువంటి మాటలు మాట్లాడింది వాస్తవం కాదా? 25 సామాజిక ఫ్రీడమ్ పార్టీ ఎవరస్తుల పార్టీ ఒక ఫ్యూడలిస్టిక్ రిజర్వేషన్ ఉండడం వల్ల ఇప్పుడు దాదాపు దేశం మొత్తం కూడా కొన్ని 30-40 లక్షల ఖాళీలు ఉంటే కూడా ఉద్యోగ నిమాకలు చేపడతలేదు ఎందుకంటే అందులో రిజర్వేషన్ల వాళ్ళు వస్తారని. ఇలా ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి యూపీపీఎస్ ఎగ్జామ్స్ ద్వారా కూడా ఏ హక్కు ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీకి ఉందో అది కూడా నిండకుండా ఉండేటువంటి పరిస్థితులు కలిగేస్తున్నాడు. ఇలా నరేంద్ర అది కూడా పార్లమెంటు సాక్షిగా క్వశ్చన్కు జవాబిచ్చిన ఆన్సర్లో ప్రభుత్వమే ఒప్పుకుంటా ఉన్నది లిఖిత పూర్వకంగా వెళ్ళి మీకు కైదా పెడతామని జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి. మనల్ని మానం కాపాడుకోవడానికి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనకున్న హక్కు రిజర్వేషన్ కాపాడుకోవడానికి మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళని ఒక సన్మార్గంలో నడుపుకునే విధంగా ఉండడం కొరకు ఈరోజు కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రను వ్యతిరేకిద్దాం. రెండవది ఈరోజు 2023 అధికారంకి వచ్చిన డిసెంబర్లో 5 సంవత్సరాలు నియోజకవర్గాలకి పనిచేసిన నేతన్నలకు బీజేసిన అంటుంటే ఎప్పుడన్నా అక్షింతలు వచ్చినాయా రాముని ఫోటో వచ్చిందా అని అంటున్నారు. తప్ప ఎప్పుడన్నా నేతన్నల గురించి ఆయన మాట్లాడిందా? కేంద్రం గురించి ఏమొచ్చింది? గాడిద గుడ్డు అని అంటారు. గాడిద గుడ్డులో భాగంగా అక్కడ ఫుల్ గుండు ఇక్కడ సగం గుండు ఇక్కడ గాడిద గుడ్డు అని అంటారు. ఇది ఒక సామెత రూపంలో నిర్ణయం వ్యక్తిగతంగా అవమానపరచాలని అనలేదు తమ్ముడు బండి సంజయ్. మీరు ఎట్లయితే ముఖ్యమంత్రి గారు అన్నారో మీరు నాకంటే వయసులో చిన్న తమ్ముడు బండి సంజయ్, నిన్ను మేమే అగౌరవపరిచే ఆలోచన పార్లమెంటు సభ్యుడిగా మీకు అత్యంత గౌరవిస్తాం. మా కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా మీరు చాలా గొప్పగా పనిచేయాలని కోరుకున్నాం. కానీ ఇంత పూర్తి చేయగుడ్డు లెక్కయ్యి పిల్లబెట్టే తినడానికి పనికిరాదు అటువంటి విధంగా అయిపోయినాం. గుడ్డు బాధపడాలా ఇప్పుడు? 5 ఏళ్ళు పార్లమెంటు సభ్యుడిగా మీరేం చెప్పారో చెప్పండి, మీరేం చేశారో తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి నేతన్న విషయాలన్నీ కూడా వారి గతంలో ఇక్కడ అన్ని ప్రాంతాల్లో అవగాహన ఉంది. ఈ సమస్యలకు సంబంధించి రకంగా డెఫినెట్గా మా కన్సర్న్ ఉంది అనేటువంటి మాట చెప్తారు తప్పకుండా. వారందరికీ కూడా మరి సిరిసిల్లకు సంబంధించినటువంటి అందరూ వచ్చే సమావేశాలు విజయంగా కోరుతూ 13 నాడు జరిగే ఎన్నికల్లో అనేక అబద్ధాలు చెప్తారు. బీఆర్ఎస్ బీజేపీ ఎన్నడూ భారతీయ జనతా పార్టీ ఎలా దేశంలో స్వాతంత్రం వచ్చిన మొట్టమొదటిసారి జిఎస్ చేసింది నేత నిలబట్ల ఒక్క క్లస్టర్ వస్తే తీసుకొని వరంగల్లో పెట్టిండ్రు. వాళ్ళు చేసింది ఏమి లేదు. మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, సిట్టింగ్ ఎంపీ 5 ఏళ్ళు వినోద్ కుమార్, సిట్టింగ్ ఎంపీ 5 ఏళ్ళు బండి సంజయ్, సిట్టింగ్ ఎంపీ 5 ఏళ్ళు నేను. సిరిసిల్ల కోసం కనీసం పార్లమెంటులో వదిలిపెట్టు. నేతన్నల కొరకు ఏం చేసిండ్రో నేతన్న విగ్రహం దగ్గర చర్చకు సిద్ధమా అని మరొకసారి సవాల్ చేస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో అడిగినాం, మేము ధైర్యంగా ఉంది, అప్గ్రేడేషన్ కావచ్చు, యాహర్మ్యం కావచ్చు, కేంద్ర మంత్రి తీసుకురావడం కావచ్చు, అనేక రకాలుగా చర్యలు తీసుకున్నాం. ఆనాడు మెక్మా ద్వారా మహిళలకు స్వయం సమృద్ధి కావడానికి అవకాశం కల్పించడం, అనేక రకాల చర్యలు తీసుకున్నాం. రా మీరేం చేసిన చర్చకు సుపెడదామని కోరుతూ దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అందులో సిరిసిల్ల అగ్రభాగానే నిలిచిన విధంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిస్పందన చూస్తే ఏళ్ళ మొత్తం వివై నగర్ నుంచి అక్కడ కొత్త బస్టాండ్ నుంచి ఓల్డ్ బస్టాండ్ దాకా ఈరోజు మేడే సెలబ్రేషన్ చేసుకుంటూ వస్తుంటే కార్మిక వారాల్లో వారు ఇచ్చే స్పందన ఆశీర్వచనం మా అభ్యర్థికి మాకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది, తప్పకుండా గెలుస్తామనే నమ్మకాన్ని ఇచ్చింది. ఆ నమ్మకంతో మేము మరొకసారి సిరిసిల్లకి సంబంధించిన ప్రతి ఓటర్ని 2 చేతులు జోడించి కాంగ్రెస్ ఆశీర్వదించండి, కాంగ్రెస్ని గెలిపించండి. జరుగుతున్న కార్యక్రమాలు జరగాల్సిన కార్యక్రమాలు ఒక్కటి కూడా ఆటంకం లేకుండా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులుంటే
మరింత ఉత్సాహంగా అన్ని పనులు జరుగుతాయనేటువంటి మాటలు సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.